గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. రాష్ట్ర ప్రభుత్వం పైన వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళ పైన, దుష్ప్రచారాలు చేసేటటువంటి యూట్యూబ్ ఛానళ్ళ పైన, ఏదైతే తప్పుడు వార్తలు రాస్తున్నటువంటి యూట్యూబ్ ఛానళ్ళ పైన రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టింది అనేటటువంటి చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు మేము చేయట్లేదు, ఎవరైనా కావాలనే మమ్మల్ని ఇబ్బంది పెడితే, లేకపోతే మా పైన దుష్ప్రచారాలు చేసినా కూడా ఊరుకునే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా జైలు శిక్ష తప్పదంటూ కూడా రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది ఈ మధ్య కాలంలో కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం పైన పూర్తి స్థాయిలో నెగిటివ్ అవుతున్నటువంటి సంగతి మనకు తెలిసిందే. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో, ఏర్పడినటువంటి 15 రోజులకే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో నెగిటివిటీ స్ప్రెడ్ చేసేటటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి సంగతి మనకు తెలుసు. మన ఫర్ ఎగ్జాంపుల్ 2014లో బీఆర్ఎస్ పార్టీ ఏర్పడింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 2018లో మనం యుద్ధం స్టార్ట్ చేసినాం. దాదాపు వాళ్ళకి 5 సంవత్సరాల టైం ఇచ్చినాం బీఆర్ఎస్ పార్టీకి. కేసీఆర్కు 5 సంవత్సరాల టైం ఇచ్చినాం. కేసీఆర్ ఏం చేస్తాడు, కొన్ని మంచి పనులు చేస్తూ ఉన్నాడు కదా, కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు కదా, ఆ నిర్ణయాలు అమలైతేయా లేవా, ఆ ఆలోచనలన్నీ సక్సెస్ అయితేయా లేదా అని చెప్పి 5 సంవత్సరాల టైం ఇచ్చినాం. 5 సంవత్సరాల తర్వాత 2018లో యుద్ధం ప్రారంభం చేసినాం. ఇక కేసీఆర్ ఉంటే మన తెలంగాణ ఆగమైపోతుంది, ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పి తర్వాత మనం యుద్ధం చేసినాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి 100 రోజులలో సరే వాళ్ళు 6 గ్యారంటీలు అని చెప్పారు. 100 రోజులలో 6 గ్యారంటీలు అన్నారు. 672,000 కోట్ల రూపాయల అప్పు ఉందనేటటువంటి సంగతి రేవంత్ రెడ్డికి తెలియదు కావచ్చు. తెలియనప్పుడు మనం ఏం చేయాలా, ఇన్ని లక్షల అప్పు ఉన్నది, ఎంతో కొంత వెయిట్ చేద్దాం, సరే 100 రోజులు కాకపోతే అట్లీస్ట్ 365 రోజులకు 1 ఇయర్ టైం ఇద్దాము, 1 ఇయర్ తర్వాత మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అనేటటువంటి ఆలోచన ఉండాలి కదా. అది లేదు. కేసీఆర్కు 10 సంవత్సరాలు టైం ఇచ్చినాం, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చుడుతోటే 50 రోజులు కూడా పూర్తి కాలే, 30 రోజులు 20 రోజులనే బతుకుండు కథం. గట్లెట్లుంటుంది, గిదెట్లయితుంది, గదెట్లయితుంది. ఇప్పుడు గత ప్రభుత్వంలోనట కాళేశ్వరం ప్రాజెక్ట్ నిండుగున్నదట, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చుడుతోటే కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం ఎండిపోయిందట. ఇంకా కొంతమంది అయితే ఈ మధ్యకాలంలో గమ్మత్తుంటుంది, వేమలవాడకి సంబంధించినటువంటి దేవస్థానం పక్కన ఇప్పుడు అక్కడ పార్కింగ్ స్లాట్ లెక్క చేశారు. గతంలో అక్కడ మంచి చెరువు ఉంటుండే, దాంట్లో నీళ్లు ఉంటుండే, కేసీఆర్ హయాంలోనే మొత్తం సాఫ్ చేశారు. ఇప్పుడు మొత్తం అంట అక్కడ ఒక చిన్న గడ్డి మొక్క కూడా లేదు, కంప్లీట్గా ఒక గ్రౌండ్ లెక్క నిలిచిపోయినటువంటి పరిస్థితి. అక్కడ వాహనాలు, అక్కడ పార్కింగ్ కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూసినాం. కొంతమంది ఏమంటారు, ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు అప్పుడు పచ్చగా ఉంటుండే, వేమలవాడకి సంబంధించిన దేవస్థానం వెనకాల పెద్ద చెరువు ఉంటుండే, అలా నీళ్లు ఉంటుండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చుడుతోటే నీళ్లు లేవు, ఏం లేవు, మొత్తం సాఫ్ చేసేసారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడే సాఫ్ అయిపోయింది, ఎందుకంటే మేము చాలాసార్లు పోయినాం వేమలవాడకు. నేను ఈ మధ్యకాలంలో మొన్న కూడా వచ్చి పోయి వచ్చేటటువంటి ప్రయత్నం చేసిన, కేసీఆర్ ఉన్నప్పుడే అదంతా నీళ్లు లేకుండా పోయింది. కేసీఆర్ ఉన్నప్పుడే కాలువలకి వెళ్ళి నీళ్లు రాకపోతుండే, కేసీఆర్ ఫామ్ హౌస్కే నీళ్లు మళ్ళించినటువంటి వీడియో నేనే చేసిన, ఇవన్నీ వివరాలను నేనే మాట్లాడినా. కేసీఆర్కి సంబంధించినటువంటి విషయంలో దాదాపు 7-8 పిల్లర్లు గుంగిపోయినాయి కాళేశ్వరానికి సంబంధించిన విషయంలో, అక్కడికి పోయి గ్రౌండ్ రిపోర్ట్లో నేనే చేసిన, అక్కడికి పోలీసులు పోనీ అయినటువంటి సిచ్యువేషన్ని కూడా నేను ఫేస్ చేసిన, అక్కడికి పోతున్న నేపథ్యంలో నాకు సంబంధించిన కార్ని కూడా అడ్డుకున్నాను, నన్ను అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం కూడా స్థానిక పోలీసులు చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర మేడిగడ్డకు సంబంధించినటువంటి ఇష్యూలో. అవన్నీ అంశాలు మేము చూసినాం. ఇప్పుడు ఏమంటారు, సింపుల్గా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట ఏంది, ఎవరైనా దుష్ప్రచారాలు చేసినా, ఎవరైనా తప్పుడు వార్తలు రాసినా, ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వం పైన బద్నాం చేసినా, ఎవరైనా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా, లేకపోతే కేసీఆర్ దగ్గర ప్యాకేజ్ తీసుకొని, కేటీఆర్ దగ్గర ప్యాకేజ్ తీసుకొని వన్ సైడ్ మమ్మల్ని తిద్దామనేటటువంటి ఆలోచన చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళ పైన చర్యలు ఉంటాయి, వాళ్ళను విడిచిపెట్టము, వదిలిపెట్టమంటూ కూడా రేవంత్ రెడ్డి స్ట్రిక్ట్లీ వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఓవైపు రేవంత్ రెడ్డి స్పెషల్ టీం, దాదాపు 42 మందితో కూడినటువంటి స్పెషల్ టీంని కూడా ఏర్పాటు చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం. ఈ స్పెషల్ టీం పూర్తి స్థాయిలో దీంట్లో ఒక 10 మంది యూట్యూబ్ ఛానళ్ళ పైన ప్రధాన ఫోకస్ పెట్టినట. ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కేటీఆర్కి అమ్ముడు పోయి కేటీఆర్ బ్యాచ్ ఉంటుంది, ఆ బ్యాచ్ రేవంత్ రెడ్డి పైన నెగిటివ్ మాట్లాడాలా, కాంగ్రెస్ ప్రభుత్వం పైన నెగిటివ్ మాట్లాడాలా, వాళ్ళు ఎవరైతున్నారో దాదాపు 3 యూట్యూబ్ ఛానళ్లకు రాష్ట్ర ప్రభుత్వం నుండి నోటీసులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా చర్చ వినబడుతున్నది. ఎందుకంటే కేటీ రామారావు మా పైన దుష్ప్రచారాలు చేస్తున్నారని చెప్పి నోటీస్ ఇస్తున్నాడు కదా. మనం అడిగేటటువంటి ఒక్క క్వశ్చన్స్కి కూడా కేటీఆర్ ఆన్సర్ చెప్పలే. ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టకా 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 మీరు ఇది చేయాలా, మరి అది చేయాలా, మరి కేసీఆర్ 6 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన సంగతి ఏంది, ఎందుకు మాట్లాడతలేరు, ఎందుకు క్వశ్చన్ చేస్తలేరు, ఒక్కసారి కూడా చూసే పరిస్థితి ఎందుకు లేదు, ఇవన్నీ మాట్లాడాలి కదా. విద్యుత్ పైన స్కామ్ జరిగింది, కాళేశ్వరం పైన స్కామ్ జరిగింది, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ A1గా ఉన్నాడు, ఇవన్నీ మాట్లాడాలి కదా, ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కదా, ఇవన్నీ లేదు. సింపుల్గా ఒక ముచ్చటి చెప్పాలా, గంతే అయిపోయింది.
అంటే ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. దాదాపు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ మూడింటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి నోటీసులు వచ్చినాయి. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన వాళ్ళు చేసినటువంటి దాడి రైతుల దగ్గరికి పోయి అక్కడ రైతుల దగ్గర వాస్తవానికి కొంతమందిని అంటే ఎవరైతే ఉంటారో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తలను వాళ్ళను కూడా పెట్టి వాళ్ళతో వాయిస్లు తీసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. కొన్ని నెగిటివిటీ స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంత స్క్రిప్టులు ఆ స్క్రిప్ట్ని కూడా సోషల్ మీడియాలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చిన్న చిన్నవి కొన్ని చిన్న చిన్నవి కూడా తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ అంశాలు కూడా తెరపైకి తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను మేము చేయట్లేదు, మేము కొత్తగా ముందుకు పోతా ఉన్నాం, మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా, మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా నేను కేసీఆర్ అంత మంచోనైతే కాదు, ఖచ్చితంగా చర్యలు తప్పవంటూ కూడా రేవంత్ రెడ్డి యూట్యూబ్ ఛానళ్లకు వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తారో వాళ్ళని వదిలిపెట్టమంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. కానీ నిజంగా ఒక కోణంలో బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నిజంగా దీనికి కూడా మాట్లాడాలా? ఇప్పుడు రేవంత్ రెడ్డి మా పైన తప్పుడు ప్రచారం చేస్తే మేము చర్యలు తీసుకుంటాం అంటున్నాడు కదా, నేనేమంటున్నా? 100 రోజులలో 6 గ్యారెంటీలు అని చెప్పింది మీరే కదా, ఈ స్లాంగ్లో మాట్లాడినా కూడా. రుణమాఫీ చేస్తా అని చెప్పింది మీరే, రైతు భరోసా ఇస్తా అని చెప్పింది మీరే, పెన్షన్ ఇస్తా అని చెప్పింది మీరే, లేకపోతే ఇంకా చాలా చెప్పిరు, నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పింది మీరు, ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిరు, జాబ్ నోటిఫికేషన్లు అన్నారు, జాబ్ క్యాలెండర్లు అన్నారు, ఇవన్నీ చెప్పిరు కదా. ఇప్పుడు ఇవన్నీ మేము అడుగుతూ ఉంటే మీకు ఇబ్బంది అవుతుందా, లేకపోతే ఇవన్నీ అడుగుతూ ఉంటే మీరు కేసులు పెడుతుంటారు కదా, అర్థమైతలేదు. ఇప్పుడు చాలామంది ఇది కూడా క్వశ్చన్ చేస్తున్నారు. సో దీనికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. క్వశ్చన్ చేస్తే కేసులు పెట్టడం కరెక్ట్ కాదు, మీ పైన దుష్ప్రచారాలు చేస్తే 100% కేసులు పెట్టడం దాంట్లో తప్పు లేదు. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు, తెలంగాణ ప్రజలు క్వశ్చన్ చేస్తే కేసులు పెట్టకండి, మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు కేసులు పెట్టండి, మీ పైన దుష్ప్రచారాలు చేస్తే ఖచ్చితంగా మీరు కేసులు పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. సో మొత్తానికి రేవంత్ రెడ్డి మాత్రం సిస్ట్రి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్న పరిస్థితి, వాళ్ళ స్పెషల్ టీముకి కూడా చెప్పిండట ఎవరైనా ఓవర్ యాక్షన్ చేస్తే ఖచ్చితంగా చర్యలు తప్పవంటూ కూడా వాళ్ళ సంబంధించినటువంటి పోలీస్ టీం కూడా చెప్పే ప్రయత్నం చేసినా, సైబర్స్ క్రైమ్ కూడా ఆదేశాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా పూర్తి స్థాయిలో చేసిరనేటటువంటి ఒక కోణం, ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి.